జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన మీరు ప్రియమైనటువంటి మీనరాశి మిత్రులారా, మీకు 7.5 శని నడుస్తుంది. 7.5 మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తుంది. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మధ్యస్థంగా ఉంటుందని చెప్పచ్చు. రాహు అనుకూలంగా లేరు, బృహస్పతి 3వ ఇంట్లో, శని 11వ ఇంట్లో, 12వ ఇంట్లోనే ఉన్నారు. జీవిత సౌకర్యాలు పెరుగుతాయి, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రయత్నం చేసిన ఆలస్యంగానే సజావుగా అవుతుంది. దేనిలోనైనా విజయం పొందే అవకాశాలు మిశ్రమంగా ఉంది. శత్రువులు తల ఉంచుతారు, పరోక్షంగా కూడా లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఊహించని ధన ప్రవాహం కూడా మీకు కలుగుతుంది. సోదర సోదరులతో ఏర్పడిన చిన్నపాటి విభేదాలు పరిష్కారం అవుతాయి. కొత్త పెట్టుబడులు తీసుకోవడం మానుకోండి. రుణాలపై శ్రద్ధ వహించండి. బంధుమిత్రుల వల్ల లాభం జరుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక సాధన పెరుగుతుంది. కొందరికి విదేశాలు సందర్శించే అవకాశాలు ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న మానసిక వేదన తొలగిపోతుంది. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు ఉన్నాయి. తండ్రి శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తండ్రి తరపు బంధువుల వల్ల కొంత ఇబ్బంది తొలగే అవకాశాలు ఉంటాయి. వాహనంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పరిశ్రమల్లో పనిభారం పెరుగుతుంది. ఉద్యోగం ఊహించని మార్పులు వస్తాయి. అదనపు పనిభారం మరియు బాధ్యతలు పెరుగుతుంది. పై అధికారుల నుంచి మీకు ప్రెజర్స్ ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ నెల సరాసరిగా ఉంటుంది. ఎక్కువ ఖర్చు ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసేవారికి లేదా ఉన్న ఇంటిని రిపేర్లు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. ఎక్కువ అప్పులు ఇవ్వకండి వ్యాపారస్తులు. మీకు వచ్చే అప్పులు కూడా ప్రయత్నం చేయండి అడగడానికి. ఉద్యోగం చేసే స్త్రీలు, వ్యాపారం చేసే స్త్రీలకి మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. విద్యార్థులు ఈ నెల చాలా కష్టపడి చదవాలి. ఉపాధ్యాయుల్ని అపార్థంగా మాట్లాడకండి, వాదనకు దిగకండి, ఓపికగా ఉండండి. రాజకీయ నాయకులకి ఇది మిశ్రమ కాలం. షేర్ మార్కెట్ మిశ్రమం అని చెప్పచ్చు. వ్యవసాయదారులకు బాగుంటుంది. మీడియా రంగం వారికి కాస్త ఇబ్బంది. ఆరోగ్యపరంగా ఈ నెల మీరు రక్తం, కళ్ళు, పొట్టకు సంబంధించిన సమస్యలు, బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదృష్టమైనటువంటి రోజులు ఈ నవంబర్లో 5, 7, 11, 14 అని చెప్పచ్చు. చంద్రాష్టమం నవంబర్ 27/11/2024 6:07 సాయంత్రం నుండి 30/11/2024 6:03 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి 2 రోజులు వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, సంతకం పెట్టేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థన చేయండి. ఈ నెల అంతా కూడాను నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. తస్మాత్ జాగ్రత్త. ఈ నెల చాలా జాగ్రత్తగా మెసలాల్సినటువంటి రోజు. మంగళవారంలో మంచి మల్లె పుష్పము లేదా ముళ్ళ సంపంగితో సుబ్రహ్మణ్య స్వామికి, శివుడికి ప్రార్థన చేయండి. ఆదివారంలో సర్వేశ్వరుడికి పూజించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంపన్నంగా ఉంటారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి, మీ యొక్క జాతకం తెలుసుకోవడానికి మీరు ఈ కింద ఉన్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాము. మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది. రైల్వే స్టేషన్ బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో దేవాలయానికి దర్శనానికి రండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 92814658442.